హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో యాక్చువల్లీ పెట్టిన థంబ్నైల్ ప్రకారం 2024 లో యూకేలో లైఫ్ ఎలా ఉండబోతుంది, మనం అప్పు చేసుకొని వస్తాం కదా, మన అప్పులు తీర్చుకోగలమా, మనం మనీ ఎలా సేవ్ చేసుకోవాలి, యూకేలో సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయంటే చాలా ఘోరంగా ఉన్నాయన్నమాట. చాలా మంది నాకు మెసేజెస్ చేస్తున్నారు ఏంటంటే పార్ట్ టైం జాబ్కి హెల్ప్ చేయొచ్చు కదా అని చెప్పేసి. లిటరల్లీ నాకే ఏ జాబు లేదనమాట ప్రజెంట్. నేను అక్టోబర్ లో ఇండియా వెళ్ళేటప్పుడు నేను రిజైన్ చేసేసి వెళ్ళాను అనమాట జాబ్ కి. మళ్ళీ నవంబర్ 13th ఇక్కడికి వచ్చేసాను. ఆ తర్వాత 2 weeks ఖాళీగా ఉన్నా, 1 week అంతా హెల్త్ బాగాలేదు అండ్ హోమ్ సిక్ ఇదంతా జరిగింది. ఆ తర్వాత 1 week ఇంకా ఖాళీగా ఉన్నానమాట. ఈ 2 weeks ఇలా అయిపోయాయి. ఆ తర్వాత నేను ఏం చేశానంటే నా పాత ఎంప్లాయర్ దగ్గరికి వెళ్ళి ఇఫ్ పాసిబుల్ ఏమైనా వేకెన్సీ ఉంటే ఇవ్వండి అంటే ఇచ్చారనమాట. అంటే నేను జాయిన్ అయిన ఒక 3 weeks కి వాళ్ళు మాకు ఫిల్ అయ్యారు, వేకెన్సీ లేదు అని చెప్పేసి రావద్దు అన్నారు. ఇప్పుడు నేను సర్చింగ్ లో ఉన్నానమాట, అప్లై చేస్తున్నాను అనమాట. దాదాపు ఒక 100 అప్లికేషన్ల పైనే పెట్టాను, ఒక్క ఎంప్లాయర్ దగ్గర నుంచి కూడా నాకు రిప్లై రాలేదు. అండ్ ఇంకా పెడుతూనే ఉన్నాను. అట్లీస్ట్ పార్ట్ టైం జాబ్ ఏదో ఒకటి చేసుకుందాము, ఫుల్ టైం చేసుకుందాము అని చెప్పి వెతుక్కుండంటే ఒక్క చోట కూడా ఖాళీ లేదు. రోడ్లన్నీ పట్టుకొని తిరుగుతున్నా అని ఒక్క చోట కూడా నాకు పార్ట్ టైం జాబ్ అనేది దొరకలేదు. సిచ్యువేషన్ అనేది అలా ఉందన్నమాట. ఇప్పుడు 2024 లో జాయిన్ టెక్కి చాలా మంది వస్తారు. చాలా మంది వచ్చినప్పుడు పార్ట్ టైం జాబ్స్ అనేది దొరకడం చాలా కష్టంగా ఉంటుంది అనమాట. 2024 జాయిన్ టెక్ వచ్చే వాళ్ళు ఆచితూచి అడిగిపోయండి. సో ఇక్కడ అనేది సిచ్యువేషన్స్ అస్సలు బాగాలేదన్నమాట. పార్ట్ టైం జాబ్స్ చాలా కష్టంగా ఉంది దొరకడం. ఎందుకంటే మేము స్టార్టింగ్ లో, నేను 2021 మార్చ్ లో వచ్చాను. అప్పుడు వచ్చినప్పుడు అయితే సో ఏమైందంటే ఎక్కడికి వెళ్ళినా మాకు జాబ్ దొరికేసేది, మేము ఎక్కడ పడితే అక్కడ వర్క్ చేసేవాళ్ళం అనమాట. బట్ ఇప్పుడు సిచ్యువేషన్ అలా కాదు, సిచ్యువేషన్ అలా లేదు. చాలా ఫ్లో ఉన్నారు, చాలా ఎక్కువ మంది ఉన్నారు. కొంతమంది ఎంప్లాయర్స్ ఏం చేస్తున్నారంటే టెంపరీ కాంట్రాక్ట్స్ పరంగా కూడా తీసుకున్నారంటే వాళ్ళకి ఎక్కువ అవసరం ఎప్పుడుందో అప్పుడు టెంపరీ కాంట్రాక్ట్ అని చెప్పి అలా తీసుకుంటున్నారు. ఇటువరకు టెంపరీ కాంట్రాక్ట్స్ అనేవి చాలా తక్కువ ఉండేవన్నమాట, ఇప్పుడు అవి చాలా ఎక్కువ అయిపోయాయి టెంపరీ కాంట్రాక్ట్స్ అని. సపోజ్ ఇప్పుడు డిసెంబర్, జనవరి, నవంబర్ ఈ 3 నెలలు ఫుల్ వర్క్ ఉంటుంది, ఎందుకంటే క్రిస్మస్ టైం కాబట్టి టెంపరీ కాంట్రాక్ట్స్ అని చెప్పి ఇచ్చి అలా తీసుకున్నారనమాట జనాల్ని. తర్వాత ఏంటంటే మనకి జాబ్ ఉండదు, మళ్ళీ వెళ్ళి ఎక్కడో చోట ఎత్తుకోవాలి. ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంది అని అంటే మనకి వేర్ హౌసెస్ లోను అండ్ కేర్ జాబ్స్ లోను దొరుకుతున్నాయి, అవి కూడా చాలా రేర్ గా దొరుకుతున్నాయి అనమాట. సో అప్పులు తీర్చే సంగతి దేవుడు ఎరుగు, కానీ అట్లీస్ట్ మనం వడ్డీలు కట్టగలిగేలాగా ఉండాలి మనం చేసిన అప్పులకి. సో మనం యూకేలో మనీ ఎలా సేవ్ చేసుకోవచ్చు? సో ఫస్ట్ ఏంటంటే మనకి ఎక్కువ మనీ ఎక్కువ ఎక్కడ అవుతాయి అని అంటే ట్రాన్స్పోర్ట్ లోనే అవుతాయి అనమాట. ఇప్పుడు మనకి బస్, ట్రైన్ ఇవి ఎప్పుడూ అవైలబుల్ గానే ఉంటాయి మనకి. మనకి రైల్ కార్డ్ ఉంటుంది, బస్ కార్డ్ ఉంటుంది, అది బస్ పాస్ అంటాం కదా, అలా బస్ పాస్ ఉంటుంది. సో వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా రైల్ కార్డు, బస్ కార్డు ఖచ్చితంగా తీసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే కార్ అయితే కొనకండి. చాలా మంది ఏం చెప్తారంటే మన ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ యూజ్ అయ్యింది ఇక్కడ 1 ఇయర్ పాటు, కొనుక్కోండి కారు యూజ్ అయ్యింది అని చెప్పి. సో నేనైతే ఏం చెప్తానంటే చదువు అయ్యే వరకు కూడా కార్ అనేది కొనకండి, ఎందుకనంటే దానికి MOTs సంథింగ్ ఇలాంటివన్నీ ఉంటాయి అండ్ ఇన్సూరెన్స్ చాలా ఉంటాయి. అండ్ ఇక్కడ ఏంటంటే మనం ఫస్ట్ హ్యాండ్ కార్ కాదు కొనేది, సెకండ్ హ్యాండ్ కార్. సెకండ్ హ్యాండ్ కార్ కూడా అదేంటంటే చేతులు మారే కొద్దీ ఇన్సూరెన్స్ అనేది పెరుగుతుంది అనమాట. మనం సెకండ్ పార్టీ నుంచో థర్డ్ పార్టీ నుంచో మనకు ఆ కార్ అనేది వస్తుంది. సో ఇన్సూరెన్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. పర్ మంత్ ఇన్సూరెన్స్ వచ్చేసి మనకి అట్లీస్ట్ ఒక 100 పౌండ్లు ఉంటుంది. 100 పౌండ్లు అంటే 10,000, అక్కడే మనకు ఒక వడ్డీ అనేది వెళ్ళిపోద్ది మనకి ఇండియాలో ఏదన్నా అప్పు ఉంటే. కార్ అనేది చదువు అయిపోయిన తర్వాత తీసుకోవడానికి ప్రిఫర్ చేయండి, చదువుకునేటప్పుడు మాత్రం కార్ అనేది తీసుకోకుండా ఉండడానికి ట్రై చేయండి. అండ్ ఎక్కువ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ప్రిఫర్ చేయండి, క్యాబ్స్ కి చాలా ఎక్కువ అయిపోతాయి. క్యాబ్స్ కి ఇక్కడ నుంచి ఇక్కడికి జస్ట్ ఒక 2 మైల్స్ 3 మైల్స్ నడుపుతాడు, ఒక 5 పౌండ్ 7 పౌండ్ తీసుకుంటాడు, 7 పౌండ్ అంటే 700. అండ్ నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఒక 20 మినిట్స్ వాక్, 25 మినిట్స్ వాక్, 30 మినిట్స్ వాక్ అయినా కానీ మనం నడవచ్చు. సో నేను ఎలా డబ్బులు సేవ్ చేసుకునేదాన్ని అంటే ఒకవేళ అది 30 మినిట్స్ 40 మినిట్స్ వాక్ అయితే నేను ఖచ్చితంగా నడుచుకుంటూ వెళ్ళిపోయేదాన్ని అనమాట. ఈవెన్ బస్సు కూడా ప్రిఫర్ చేసేదాన్ని కాదు, బస్సుకి ఒక 5 పౌండ్లు అవుతాయి కదా అవి సేవ్ అవుతాయి అన్న ఉద్దేశంతో. కొంతమంది మన ఫ్రెండ్స్ ఉంటారు కదా, డబ్బులు సేవ్ చేయాలి అన్న ఉద్దేశంతో గంట నడిచేవాళ్ళు. వాళ్ళు ఇక్కడ మన ఇంటి దగ్గర నుంచి వాళ్ళు చేసే పార్ట్ టైం ఒక గంట వాక్ అయితే ఆ 5 పౌండ్లు సేవ్ చేయడం కోసం వాళ్ళు ఆ గంట నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు అనమాట. సో అలాంటి వాళ్ళు కూడా ఉంటారనమాట. సో ఎక్కువ ఇఫ్ పాసిబుల్ వాక్ ప్రిఫర్ చేయండి, ఎక్కడికన్నా షార్ట్ డిస్టెన్సెస్ కానీ అలా ఉన్నప్పుడు. సో అలా మనం కొంచెం మనీ అన్న సేవ్ చేసుకోవచ్చు అనమాట. మనకి 1 పౌండ్ సేవ్ అయినా సేవ్ అయినట్టే, 1 పౌండ్ అంటే 100 రూపాయలు, ఇప్పుడు 105 రూపాయలు కూడా ఉంది. యాక్చువల్లీ నా స్టామినా అయితే మాత్రం 30 మినిట్స్ వాక్, మహా అయితే 40 మినిట్స్ వాక్. నేను అంతకన్నా ఎక్కువ నడవలేను, కానీ మన ఫ్రెండ్స్ కొంతమంది 1 అవర్ కూడా నడుస్తారనమాట.
టు సేవ్ మనీ అంతే, అంతకు మించి ఏం కాదు. ఎందుకంటే మనకి ఇండియాలో అప్పులు ఉన్నప్పుడు ఖచ్చితంగా అది మన మైండ్లో ఎప్పుడు తిరుగుతూనే ఉంటుంది, అట్లీస్ట్ మనం కట్టే వడ్డీగానే వస్తుంది కదా అది అని. ఇప్పుడు ఇండియాలో అయితే ఎండలు ఉంటాయి, నడవలేము మనం అంతంత దూరం నడవలేము, ఇక్కడ ఎండలు అసలు ఉండవు కాబట్టి. సో నడవడం వల్ల మనకి ఏమి ఇబ్బంది అయిపోదు అనమాట. సెకండ్ థింగ్ వచ్చేసి ఏమంటానంటే స్టాప్ యువర్ క్రేవింగ్. ఇంకా పిజ్జా అంటే ఇష్టం అనుకోండి, ఇక్కడ పిజ్జా 12 pounds ఉంటుంది. సో పిజ్జా తినకపోతే ఏం చచ్చిపోం కదా. సో ఇలాంటివన్నీ కూడా కొంచెం కంట్రోల్ చేసుకోండి. అండ్ మనకి ఇండియన్ కూరగాయలు ఉంటాయి అండ్ బ్రిటిష్ కూరగాయలు ఉంటాయి. ఇంగ్లీష్ వెజిటబుల్స్, ఇండియన్ వెజిటబుల్స్ అనుకుందాము. సో ఇండియన్ వెజిటబుల్స్ తక్కువ తినండి అండ్ బ్రిటిష్ ఇంగ్లీష్ వెజిటబుల్స్ ఎక్కువ తినండి. సో వెజిటబుల్స్ తినాలనుకుంటే ఇక్కడ మన వంకాయలు, బెండకాయలు, దోసకాయలు, దొండకాయలు ఇవన్నీ చాలా కాస్ట్లీ ఉంటాయి. ఇప్పుడు మనం చదువుకోవడానికి వచ్చాం కాబట్టి ఒక సంవత్సరం పాటు ఇవన్నీ తినకపోతే చచ్చిపోం కాబట్టి నేను ఇలా పిసినారితనంగా బతకండి అని చెప్పట్లేదు. అట్లీస్ట్ మనం చదువు అయ్యే వరకు అన్నా పార్ట్ టఫ్ సిచ్యువేషన్ ఉంది కాబట్టి పార్ట్ టైం చేస్తూ బతకాలి కాబట్టి మనం, అదే విధంగా మనం వడ్డీలు కట్టుకోవాలి కాబట్టి ఇలాంటి ఆల్టర్నేటివ్స్ వెతుక్కోవడంలో తప్పులేదు. సో దోసకాయ పచ్చడి తినాలి అనిపించినప్పుడు నేను ఏం చేసేదాన్ని అంటే కీర దోసకాయ తెచ్చి దోసకాయ పచ్చడి చేసేదాన్ని. సో అలా ఆ క్రేవింగ్ అనేది పోయేది అనమాట నాకు. బయట ఫుడ్ చాలా తక్కువ తినండి. అత్యవసర పరిస్థితుల్లో మనం ఇంకా ఆకలి కంట్రోల్ చేసుకోలేము అన్నప్పుడే బయట ఫుడ్ తినండి. లైక్ ఈ డామినోస్, కేఎఫ్సి, ఇంకా మెక్డానల్డ్స్ ఇవన్నీ కూడా ఏంటంటే ఇక్కడ ఆయిల్ పత్తాక మార్చరు. చేసిన ఆయిల్లోనే చేసి ప్రతిసారి ఆల్రెడీ ఉన్న ఆయిల్లోనే మళ్ళీ ఆయిల్ పోస్తారనమాట. అది అసలు మన హెల్త్కి మంచిది కాదు. ఇక్కడ మనకి ఏదన్నా లైక్ హెల్త్ ఇష్యూస్ వస్తే మనల్ని పట్టించుకునే వాళ్ళు ఎవ్వరు ఉండరు, ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ ఉంటారు. సో అందుకని బయట ఫుడ్ అనేది చాలా తగ్గించి చాలా ఇంకా మనకి తప్పని పరిస్థితుల్లో ఉన్నాము అన్నప్పుడే తినండి. అండ్ ఇక్కడ మనకి ఫ్రోజన్ ఫుడ్స్ ఉంటాయి, అప్పటికప్పుడు మనం ఓవెన్లో పెట్టి హీట్ చేసుకుని తినే ఫుడ్స్. మనకి రైస్ కర్రీ కూడా మనకి అలా ఫ్రోజన్ దొరుకుతుంది, చాలా వరకు అవాయిడ్ చేయండి. మనకి ఇక్కడ యాపిల్స్ కానీ బనానాస్ కానీ ఫ్రూట్స్ తక్కువకే దొరుకుతాయి. సో ఇలా ఫ్రూట్స్ ప్రిఫర్ చేయండి. ఆరెంజెస్ తక్కువకి దొరుకుతాయి. ఆల్రెడీ కుక్ చేసి ఫ్రోజ్ చేసిన వాటికన్నా, ఫ్రోజన్ చేసిన పాస్తా కన్నా ఈ ఫ్రూట్స్ అనేవి చాలా బెస్ట్ అనమాట నన్ను అడిగితే. అట్లా ఇంకొకటి ఏంటంటే మనం ఇండియా నుంచి పార్సిల్ వేపించుకుంటాం పికిల్స్ కానీ అలాంటివి కానీ. సో అవన్నీ కూడా ఇయర్లో ఒకసారి లేదా 2 times మాత్రమే పార్సిల్ వేయించుకోండి. అంతకన్నా పెద్దగా పార్సిల్ వేయించుకోవడం అలాంటివి చేయకండి. ఇంట్లో వాళ్ళు అంటారు చెంతికలు చేసి పంపించినా, చెకోడీలు చేసి పంపించినా, ఇట్లా చెకోడీలు జంతికలు తినకపోతే చచ్చిపోం కదా. సో నేనేమంటానంటే ఆ క్రేవింగ్ కూడా మన చదువు అయ్యే వరకు ఆపుకుంటే మనకి చాలా మనీ సేవ్ అవుతాయి. చాలా మందిని చూసాను ఇక్కడ పార్సిల్స్ లో చాలా పికిల్స్ వస్తాయి కానీ వాళ్ళు తిన్నారు, వేస్ట్ చేసేస్తారు. ఓన్లీ నాన్ వెజ్ పికిల్స్ తినేస్తారు, చికెన్, మటన్ ఇలాంటివి తినేసి ఆ వెజ్ పికిల్స్ అన్ని ఆ ఫ్రీజర్ లో అలాగే ఉండిపోతాయి. ఏంటి సంవత్సరాల్లో ఎప్పుడో స్టార్టింగ్ లో వచ్చిన పికిల్ ఇప్పటి వరకు అవ్వదు అనమాట, ఇంకా అది అలాగే ఉంటది. సో అలా వేస్ట్ చేయకుండా ఒక ప్లానింగ్ అనేది చేసుకోండి. ఏంటి పార్సిల్ కూడా ప్లానింగ్ కావాలా, ఇలా అనుకోవద్దు. ఎందుకంటే డబ్బులు ఎక్కడ కూడా వేస్ట్ అవ్వకుండా చూసుకోండి. ఇంట్లో ఉన్నప్పుడు మన అమ్మ మనకి టిఫిన్స్ చేసి పెడతది, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి మనం చేసుకోవాలి అంటే అది చాలా కష్టం. అది కూడా స్టూడెంట్ వీసాలో ఉన్నప్పుడు, చదువుతున్నప్పుడు అలాంటివన్నీ చేసుకోవాలంటే అవన్నీ మనకి చాలా కష్టం. సో నేనేం చెప్తానంటే ఒక బ్రౌన్ బ్రెడ్, జాము పెట్టుకోండి. మీ తినకపోతే అది ఇబ్బంది హెల్త్ కి కూడా. సో ఏదో ఒకటి తినాలి కాబట్టి మనకి బ్రెడ్ ఇక్కడ చాలా తక్కువగానే దొరుకుతుంది, మిల్క్ తక్కువగానే దొరుకుతాయి, ఎగ్స్ తక్కువగానే దొరుకుతాయి. సో మన ఇండియన్ బ్రేక్ఫాస్ట్ దొరకట్లేదు అని బాధపడకుండా ఏదో ఒక దాంతో అడ్జస్ట్ చేసుకోండి. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ట్రై టు అవాయిడ్ కుకింగ్ గ్రూప్స్ అనమాట. ఇప్పుడు ఒక్కొక్క ఇంట్లో మన తెలుగు వాళ్ళు ఒక 7-8 అలా ఉంటారు, 5-10 people అలా ఉంటారు. సో ఉన్నప్పుడు అందరు కలిసే వండుకుంటారు. అలా వండుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకి ఎక్కువ డబ్బులు అయిపోతాయి, తక్కువ ఫుడ్ ఉంటుంది అనమాట. 4 కలిసి కుక్ చేసుకుంటే చాలు. ఇంకా నా వరకు వస్తే ఇద్దరే, ఎందుకంటే గొడవలు తక్కువ అవుతాయి. ఇప్పుడు ఎక్కువ గ్రూప్ ఉండడం వల్ల ఫుడ్ తక్కువ, ఖర్చు ఎక్కువ, గొడవలు ఎక్కువ ఇవే ఉంటాయి, తప్పితే అంతకు మించి ఏమి ఉండవు. సో చాలా మనీ సేవ్ అవుతాయి, టైం సేవ్ అవుతుంది, ఫుడ్ సేవ్ అవుతుంది. ఇప్పుడు మీకు సిల్లీగా ఉండొచ్చు, వెన్ యూ ఫేస్ ఇట్ దెన్ యూ విల్ నో ఇట్. కొంతమంది అంటారు మనం ఎంత కష్టపడినా 4000 నోట్లోకి వెళ్ళడానికే కదా, కడుపు నిండా తినడానికే కదా, కడుపు నిండా తినచ్చు. బట్ 1 year ఇలా అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటూ తింటే ఏం చచ్చిపోం కాబట్టి అలా ఒక 1 year లేదా ఒక 2 years మన చదువు అయ్యే వరకు ఇలా కొంచెం క్రేవింగ్స్ అనేది ఆపుకుంటే చాలా వరకు మనం మనీ సేవ్ చేసుకోవచ్చు అనమాట.
ఇది థర్డ్ థింగ్, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే స్టాప్ గోయింగ్ ఫర్ బ్రాండ్స్. సో మీరు ఎన్ని బట్టలన్నా వేసుకోండి లోపల ఎవరికి కనపడదు, పైన వేసుకునే జాకెట్ ఒకటే కనపడుతుంది. ఇక్కడ మనకి ఎండలు ఉన్నప్పుడు కూడా ఒక 1 మంత్ మనకి జాకెట్ అవసరం ఉండదు, మిగిలిన 10 to 11 months మనకి జాకెట్ అనేది ఖచ్చితంగా అవసరం అవుతుంది. ఒక్క నెలే మనకి బాగా ఎండ వస్తుంది, జాకెట్ వేసుకోలేనంత ఎండ వస్తుంది అనమాట ఒక్క నెల 2 నెలలే. మిగిలిన 10 నెలలు మనకి జాకెట్ అవసరం ఉంటుందన్నమాట. సో నిజంగా మీకు బ్రాండ్ వేసుకోవాలంటే ఆ జాకెట్ అనేది బ్రాండ్ది కొనుక్కోండి, అంతేగాని లోపల ఎన్ని వేసుకున్నా ఎవ్వరికి కనపడవు. అలా కూడా మనం మనీ సేవ్ చేయొచ్చు. ఒక టీషర్ట్ నేను ఒక బ్రాండెడ్ది కొనాలంటే నాకు ఇంత తక్కువ బ్రాండ్ది కొనాలన్నా నాకు అట్లీస్ట్ ఒక 1000 రూపాయలన్నా అవుతాయి. అదే టీషర్ట్ మనకి ఇక్కడ 3 పౌండ్లకి 4 పౌండ్లకి కూడా వస్తాయి. 3 పౌండ్లు 4 పౌండ్లు టీషర్ట్లు వేసుకున్నంత మాత్రాన మనల్ని ఎవరు ఏం తక్కువ చూడరు. అట్లీస్ట్ చదువు అయ్యే వరకు అన్నా ఇలాంటి బ్రాండెడ్స్వి కొనడం అనేది మానేయండి. సో దాని ద్వారా మనం చాలా మనీ సేవ్ చేసుకోవచ్చు. షూ కలెక్షన్ చాలా తక్కువ పెట్టుకోండి, లైక్ ఇయర్కి ఒక 2 పెయిర్స్ కొనుక్కుంటే చాలు మనకి ఇక్కడ చాలా ఎక్కువ. ఇప్పుడు మనం ఒక వేర్ హౌస్ లో కానీ అలాంటి చోట్ల చేస్తే వేర్ హౌస్ షూ వాళ్లే ఇస్తారు. సో మనకి అక్కడికి వేసుకెళ్ళడానికి షూ అక్కర్లేదు. అండ్ బట్టలు కూడా చాలా తక్కువ కొనుక్కోండి, ఎందుకంటే ఇక్కడ మనకి పెట్టుకోవడానికి ప్లేస్ ఉండదు. అండ్ వచ్చేసి అంత డబ్బులు వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఎప్పుడు ఇలాగే ఉంటామని లేదు. కొంతమంది బాగా సన్నగా అయిపోయే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఇక్కడ ఫుడ్ పడక లావ్ అయిపోయే వాళ్ళు కూడా ఉంటారు. సో ఎప్పుడు ఇదే సైజ్ లో ఉండం మనం. సో కాబట్టి బట్టలు చాలా తక్కువ కొనుక్కోండి. మనం ఇండియా నుంచి వచ్చేటప్పుడే ఒక 10 పెయిర్ ఆఫ్ ట్రౌజర్స్ ఒక 10 పెయిర్ ఆఫ్ టాప్స్ తెచ్చుకుంటే మనకు అదే చాలా ఎక్కువ. ఈవెన్ ఇక్కడ యూనివర్సిటీలో మీరు నైట్ డ్రెస్ వేసుకెళ్ళినా ఎందుకు నువ్వు నైట్ డ్రెస్ వేసుకొచ్చావని ఎవ్వరు అడగరు. సో అలా ఉంటుందన్నమాట, ఇక్కడ మనం ఏం బట్టలు వేసుకున్నామని ఎవరు పట్టించుకోరు. అండ్ నలుగురు ఏమనుకుంటారో అనేది మనం ఇక్కడికి వచ్చాక వదిలేయాలి. బికాస్ మనం ఇండియా నుంచి ఇక్కడికి వస్తున్నప్పుడే మనకి మనంగా మనం ఇండిపెండెంట్ గా బతకడానికి వస్తున్నాం. సో మనం బ్రాండ్స్ వేసుకోకపోయినంత మాత్రాన్ని ఏం చచ్చిపోము. ఈ బ్రాండెడ్వి ఎక్కువ ఎక్కువ డబ్బులు పెట్టుకోవడం అట్లాంటివి చేయకుండా ఉంటే మనకి అక్కడికే చాలా మనీ అనేది సేవ్ అవుతుంది అనమాట. అండ్ వచ్చేసి కొంతమందికి ఇంట్లో వాళ్ళకి మంచి బట్టలు కొనిపించాలి మంచి అలా అనిపిస్తుంది ఎవరికైనా. కానీ నిజంగా చెప్పాలంటే నేను ఇక్కడ నుంచి మా అమ్మకి కానీ మా వాళ్ళు ఎవరికి నేను ఇక్కడ నుంచి ఏది పంపించలేదు. నేను నాకు అనిపిస్తుంది అనమాట మా మమ్మీ మంచి చీర కట్టుకోవాలి, మా మమ్మీకి ఒక 5000 పెట్టి చీర కొనిపించాలి అని. నేను కొనిపించాను కానీ నాకు అప్పులు అంత వడ్డీలు ఉన్నప్పుడు నేను కొనిపించలేదు. కొనిపించిన మా అమ్మ ఊరుకోదు. మీకు అన్న అప్పులు అంత వడ్డీలు ఉన్నప్పుడు మీరు మంచి కొనిపించినా మీ పేరెంట్స్ కి సాటిస్ఫాక్షన్ ఉండదు అనమాట. అది మనకి సంతోషమే కానీ ఎక్కువ ఎక్కువ పెట్టి టేబుల్ పంపించడం, ఎక్కువ ఎక్కువ పెట్టి ఫోన్లు పంపించడం ఇట్లాంటివన్నీ అట్లీస్ట్ చదువు అయ్యే వరకు అన్నా మానేసుకుంటే బెస్ట్ అనమాట. అక్కడ మనం చాలా మనీ సేవ్ చేసుకుంటాము, పేరెంట్స్కి కూడా హ్యాపీనెస్ ఉండదు అనమాట. సో మనం ఎప్పుడైతే ఫుల్ టైం జాబ్ చేయడం స్టార్ట్ చేస్తామో అప్పుడు అదే మా పిల్లలు ఫుల్ టైం జాబ్ చేస్తున్నారు మనకు కొనిపించారని చెప్పి పేరెంట్స్ కూడా అప్పుడు హ్యాపీ ఉంటుంది అనమాట. సో నేను ఇచ్చే సజెషన్ ఇది, మిమ్మల్ని ఫాలో అవ్వమని చెప్పట్లేదు. 5th పాయింట్ వచ్చేసి ఏంటంటే మనం గ్రాసరీ షాపింగ్కి వెళ్ళినప్పుడు మనకి రెడ్యూస్లో పెడతారు కొన్ని. అంటే ఏంటి, ఇంకా 2 డేస్లో డేట్ అయిపోవచ్చిన లేకపోతే రేపు ఆర్ ఎల్లుండి అవతల ఎల్లుండి డేట్ అయిపోవచ్చినవన్నీ రెడ్యూస్లో పెడతారు అనమాట. మనకి 2 పౌండ్కి అంటే 200కి దొరికేవన్నీ మనకి 100కే దొరికేస్తాయి. సో అలాంటివన్నీ తెచ్చుకొని ఆ నెక్స్ట్ డే కుక్ చేసుకుంటే మనకి కర్రీ అయిపోతుంది. సపోజ్ లైక్ మష్రూమ్స్, బీన్స్, ఇంకా పైనాపిల్స్ ఇవన్నీ చాలా వరకు ఆరెంజెస్ కానీ మంచిగానే ఉంటాయి. వెజిటబుల్స్ అన్ని చూడడానికి మంచిగానే ఉంటాయి, ఏం పాడవో, బట్ రేట్ అనేది తగ్గుతుంది అనమాట. అలా కూడా మనం డబ్బులు అనేవి సేవ్ చేసుకోవచ్చు అనమాట. లైక్ ఇప్పుడు మనం గ్రోసరీ షాపింగ్కి వెళ్ళి ఒక వెజిటబుల్ తెచ్చి వారం రోజుల పాటు ఫ్రిడ్జ్లో పెట్టి వండకుండా ఉంచడం కన్నా వెళ్ళి అప్పటికప్పుడు తెచ్చుకొని వంట చేసుకోవడం అది బెస్ట్ కదా. రెడ్యూస్లో ఏదన్నా దొరికితే నేనైతే వదిలిపెట్టాను అనమాట, నేను అవే తెచ్చుకుంటాను. సపోజ్ ఇప్పుడు మనకి ఇక్కడ సూపర్ మార్కెట్స్ ఉంటాయి, టెస్కో, లీడిల్, సైన్స్బరీస్, సంథింగ్ సంథింగ్ ఇలాగా చాలా ఉంటాయి, ఆస్టా, ఆల్డీ అని చెప్పి. సో టెస్కోలో ఏంటంటే మనకి క్లబ్ కార్డ్ అని ఉంటుంది, క్లబ్ కార్డ్ మీద ఒక్కోసారి చాలా వరకు ప్రైస్ రిడక్షన్స్ అనేవి పెడతారు. ఇప్పుడు మాకు ఇంటి దగ్గర టెస్కోనే కాబట్టి నేను టెస్కో అనేది ఎగ్జాంపుల్ గా తీసుకున్నా. ఆ బిల్ కట్టే ముందు ఆ క్లబ్ కార్డ్ స్కాన్ చేస్తే మనకి పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయి అనమాట. సో ఆ పాయింట్స్ యాడ్ అయ్యి కొన్ని నంబర్ ఆఫ్ పాయింట్స్ అయిన తర్వాత అది మనీగా కన్వర్ట్ అవుతుంది అనమాట. సో అలా కూడా మనం కొంచెం మనీ అనేది సేవ్ చేసుకోవచ్చు అనమాట. ఒక టిప్ ఏంటంటే ఇప్పుడు మన బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి, కొన్ని బ్యాంక్ అకౌంట్స్ కి ఏంటంటే మనీ సేవింగ్ పాట్ ఉంటుంది అనమాట. అట్లీస్ట్ వీక్ ఒక 50 పౌండ్స్ అయినా దాంట్లో దాయాలి అని చెప్పి మనకి మనమే ఒక సెల్ఫ్ గా ఒకటి అనుకొని ప్రతి వీక్ దాంట్లో ఒక 50 పౌండ్స్ అనేది దాస్తే మంత్ కి వచ్చేసి అవి ఒక 200 పౌండ్లు అవుతాయి. 200 పౌండ్లు అంటే 20,000. సో అట్లా కూడా మనం మనీ అనేది సేవ్ చేసుకోవాలి. ఇంకొక టిప్ ఏంటంటే స్టడీ అయ్యే వరకు కూడా ఇండియా ప్లాన్ చేయకండి. చాలా మంది ఏంటంటే సంవత్సరానికి ఒకసారి వెళ్ళి రావాలి, ఇలా ఉంటుంది, పేరెంట్స్ ని చూడాలి,
స్టడీ అయిపోయి పిఎస్డబ్ల్యూ వేసుకున్న తర్వాత అప్పుడు వెళ్ళొచ్చాను అనమాట ఇండియాకి. అప్పటి వరకు నేను వెళ్ళలేదు, బికాస్ నా మైండ్ లో ఇదే ఉంది, నా పేరెంట్స్ బాగానే ఉన్నారు, దేవుడి దయవల్ల వాళ్ళు బాగానే ఉంటున్నారు కాబట్టి చదువు అయిన తర్వాత పిఎస్డబ్ల్యూ వేసుకున్న తర్వాత అప్పుడు వెళ్ళొచ్చాను ఇండియాకి. మిమ్మల్ని అందరినీ అదే చేయమనట్లేదు, బట్ స్టిల్ ఒకసారి ఇలాంటి విషయంలో కూడా థింక్ చేయండి. నా ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా మంది ఇయర్కి ఒకసారి వెళ్ళొచ్చిన వాళ్ళు ఉన్నారు, బట్ ఏంటంటే మొన్న ఇండియా వెళ్ళొచ్చినప్పుడే నాకు 3.5 లక్షలు ఖర్చు అయ్యాయి. అంటే నేను నా వాళ్ళ కోసమే ఖర్చు పెట్టాను, దానివల్ల నేనేం బాధపడట్లా. బట్ ఖర్చు అనేది మనకు చాలా ఉంటుంది ఇండియా వెళ్ళినప్పుడు. అట్లీస్ట్ మనకి 2 లాక్స్ అన్న అవ్వవా ఇయర్కి ఒకసారి వెళ్ళినప్పుడు? 2 ఏళ్ళు వెళ్ళొచ్చామనుకోండి 4 లాక్స్ అవ్వవా? అవుతాయి కదా. సో ఈ టిప్ కూడా కొంతమందికైనా యూజ్ అవుతుంది. కొంతమంది అమ్మాయిలు ఏం చేస్తారంటే ఇండియన్ ఫెస్టివల్స్ ఉంటాయి కదా, వాటికి మనం మంచి కనిపించాలి, ఇక టెంపుల్స్కి వెళ్ళినప్పుడు మనం మంచి బట్టలు వేసుకెళ్ళాలి, మన ఇండియన్ వేర్ వేసుకెళ్ళాలి, ఇలా అనుకుంటూ ఉంటారు కదా. సో నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మనం 2500 3000 అదే ఇక్కడ ఎక్కువ అనమాట, మనం ఒక 8000 డ్రెస్సో ఒక 9000 డ్రెస్సో అలా వేసుకుంటే చూసిన వాళ్ళందరూ మన పెళ్ళి అనుకుంటారు. 3000లోనే మనకి మంచి డ్రెస్సులు అనేవి దొరుకుతాయి ఇలా ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోవడానికి, టెంపుల్స్కి వెళ్ళడానికి. సో ఎక్కువ డబ్బులు వాటికి ఖర్చు పెట్టకండి, అట్లీస్ట్ చదువు అయ్యే వరకు. కొంతమంది ఎలా ఉంటారంటే మేము కారు కొన్నాము, ఎక్కడో దూరంగా ఉంది, టెస్లా కొన్నాం, ల్యాంబోర్గిని కొన్నాం, ఇక్కడ లేదు, నా ఫ్రెండ్స్ వేరే చోట ఉండి వాడుతున్నారు, ఇలా హెచ్చులు చేసే వాళ్ళకి కొంచెం దూరంగా ఉండండి. వాళ్ళు హెచ్చులు చేస్తున్నప్పుడు కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు, కొంతమంది అది ఎప్పుడు అలాగే చెప్తుంది ఇలా అనుకుంటారు. సో అలాంటి వాళ్ళకి కొంచెం దూరంగా ఉండండి. ఇక్కడ ఏంటంటే మన పని మనం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మన పక్కన అబ్బాయి ఏం చేస్తున్నాడు, మన పక్కన అమ్మాయి ఏం చేస్తుంది, ఎక్కడ తిరుగుతున్నారు, ఎవరితో ఉన్నారు, ఇవన్నీ మనకు అనవసరం అనమాట. ఒక టిప్ ఏంటంటే మీకు టైం దొరికితే నిద్రపోండి. ఫుల్ టైం స్టార్ట్ చేసిన తర్వాత నిద్రపోవడానికి టైమే దొరకదు అనమాట, బికాస్ యు రన్ బిహైండ్ మనీ, యూ క్రేవ్ ఫర్ మనీ. సో మనకి మనీ చాలా ఇంపార్టెంట్, మన అప్పులు తీరడం చాలా ఇంపార్టెంట్. సో మనకి మనీ మీద క్రేవింగ్ ఉంటుంది, మనం మనీ వెనకాల పరిగెడుతూ ఉంటాము. సో మనకి నిద్రపోవడానికి టైం ఉండదు, అరే ఒక్కరోజు షిఫ్ట్ లేకపోతే బాగుండు కదా ఇలా అనిపిస్తుంది అనమాట. సో టైం దొరికినప్పుడల్లా నిద్రపోండి. ఇక్కడికి వచ్చాకే మనకి చాలా మంది ఫ్రెండ్స్ అవుతారు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి డిస్కస్ చేసి అలా టైం వేస్ట్ చేసుకోవడం కన్నా కూడా, ఎందుకంటే ఇప్పుడు ఉంటారు తర్వాత మళ్ళీ ఇల్లు మారిపోయిన తర్వాత మళ్ళీ వేరే ఫ్రెండ్స్ వస్తారు, మళ్ళీ ఊరు మారిపోయిన తర్వాత మళ్ళీ వేరే ఫ్రెండ్స్ వస్తారు. సో ఒకరి గురించి మాట్లాడుకున్నందువల్ల మన టైం వేస్ట్ తప్పితే ఏముండదు. ఎంతసేపు అవతల వాళ్ళ గురించి మాట్లాడుకుంటే మనకేమొస్తుంది చెప్పండి. ఇంకోటి టిప్ ఏంటంటే కొంతమంది ప్రతిసారి లైక్ ఇయర్కి వచ్చేసి ఒక 3 ట్రిప్స్ కలా వెళ్తూ ఉంటారు, లాంగ్ ట్రిప్స్కి ఒక 1000 పౌండ్లు 500 పౌండ్స్ అలా ఖర్చు పెట్టేసుకుంటూ ఉంటారు అనమాట. సో నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే అట్లీస్ట్ చదువు అయ్యే వరకు ఇయర్కి ఒక్క లాంగ్ ట్రిప్పే వెళ్ళండి. లైక్ ఇయర్కి ఒక్కసారి ఒక 500 పౌండ్లు ఖర్చు పెట్టే లైక్ లాంగ్ ట్రిప్, ఎక్కువ బడ్జెట్ ట్రిప్ ఇయర్కి ఒకటి లేదా 2, అంతకు మించి ఎక్కువ తీసుకోకండి. ఎందుకంటే మనకి ఇంకా టైం ఉంటుంది కాబట్టి అట్లీస్ట్ చదువు అయ్యే వరకు అవన్నీ కూడా కొంచెం తగ్గించుకుంటే మంచిది. ఎక్కువ మూవీస్కి వెళ్తూ ఉంటారు, లైక్ కొంతమందికి పాసులు ఉంటాయి, పాసులు లేకపోయినా ఒక 20 పౌండ్లు అలా ఖర్చు పెట్టి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. సో అలాంటివి కూడా కొంచెం వరకు అయినా కంట్రోల్ చేసుకుంటూ ఉంటే కొంచెమన్నా మనీ మనకి సేవ్ అవుతాయి. సో ఇప్పుడు వరకు నువ్వు చెప్పావు కదా, నువ్వు చెప్పిన వాటిల్లో కల్లా పిసినారితనంగా ఉంటే మనకి మనీ ఎక్కడ సేవ్ అవుతాయి ఇలా అనిపించవచ్చు మీకు. లైక్ ఇప్పుడు ఒక పిజ్జా తినకుండా ఉంటే మనకి 1200 రూపీస్ మనకి సేవ్ అవుతాయి, అండ్ ఒక మూవీకి వెళ్ళకుండా ఉంటే మనకు ఒక 10 పౌండ్స్ అలా సేవ్ అవుతాయి, లైక్ 2200 అయ్యాయి ఇప్పటికి. అండ్ మనం ఒక క్యాబ్ ఎక్కకుండా మనం కొంచెం వాక్ చేస్తే మనకు ఒక 10 పౌండ్స్ సేవ్ అవుతాయి. సో ఇక్కడికి సుమారుగా మనకి 3000 రూపాయలు సేవ్ అవుతాయి. సో మనం ఇక్కడికి వచ్చేటప్పుడు మన అమ్మో అమ్మమ్మో పిన్నో ఏ డ్వాకరానో తీసుకొని మనకు డబ్బులు ఇచ్చి ఉంటారు కదా, దానికి ఇన్స్టాల్మెంట్కి వెళ్ళిపోతాయి ఆ 3000. సో ఈ విధంగా కూడా మనం మనీ అనేది సేవ్ చేయొచ్చు అనమాట. ఎగ్జాంపుల్గా మళ్ళీ దీనికి తప్పుగా కామెంట్స్ అయితే పెట్టకండి ప్లీజ్. ఒకటి, ఇండియాలో ఉన్నప్పుడు మనం వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అని చెప్పేసి ఇట్లా అనుకున్న వాళ్ళమే, ప్రతి ఒక్కరు అనుకుంటారు ఇట్లా. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇంకా అదే మైండ్ సెట్తో ఉండొద్దు. మనం బ్రాండెడ్ టీషర్ట్ వేసుకోకపోతే అవతలోడు అన్ని బ్రాండెడ్ వేసుకుంటున్నాడు, మనం బ్రాండెడ్ వేసుకోకపోతే వాడు నన్ను చులకనగా చూస్తాడు, ఇలాంటి అన్ని అవసరం లేదు. ఇక్కడ 0 స్టేటస్ అంటే నో బ్యాక్గ్రౌండ్, నో ఆస్తి, నథింగ్, జస్ట్ వాళ్ళని పంపించడానికి వాళ్ళ అమ్మ నాన్న అప్పులు చేసి పంపించారు అంతే తప్పితే వాళ్ళకి కనీసం సొంత ఇల్లు కూడా లేదు. ఇలాంటి వాళ్ళ దగ్గర నుంచి కోట్ల ఆస్తి ఉన్న వాళ్ళ దగ్గర వరకు అందరు వస్తారు, 0 నుంచి ఉన్న వాళ్ళ దగ్గర నుంచి హై స్టాండర్డ్లో ఉన్న వాళ్ళ దగ్గర వరకు అందరు వస్తారు ఇక్కడికి, ఈ కంట్రీకి. సో మనం లైక్ జీబ్రాని చూసి జిరాఫీ వాసులు పెట్టుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి, మనం ఒకళ్ళని చూసి మనకు అది లేదు
మనం అది వేసుకోకపోతే వాళ్ళు చీప్ గా అనుకుంటారు, ఇలా అనుకోవడం మనం ఫస్ట్ మానేయాలన్నమాట. అలాంటివన్నీ ఉంటే ఇండియాలోనే వదిలేసిరండి, ఇక్కడికి వచ్చి ఆ మైండ్ సెట్ తో ఉంటే మీ పని మీరు చేసుకోలేరు, మీ అప్పులు మీరు తీర్చుకోలేరు. మన ఫ్యామిలీ పరిస్థితి బట్టి మనం నడుచుకోవాలి. అండ్ లాస్ట్ గా ఒకటి చెప్తాను, ఇది ఆప్షనల్ అన్నమాట, బీ థ్యాంక్ఫుల్ టు గాడ్. మనం ఇక్కడ వరకు వచ్చిందే దానికే మనం థ్యాంక్ఫుల్ గా ఉండాలి గాడ్ కి. లైక్ రోజుకి ఒకసారైనా నాకు బట్టలు ఇచ్చావు, ఫుడ్ ఇచ్చావు, లైక్ హెల్త్ ఇచ్చావు, సో థ్యాంక్ యూ గాడ్ అని చెప్పడంలో అసలు తప్పు లేదు. సో బీ థ్యాంక్ఫుల్ టు గాడ్ ప్రతిరోజు కూడా. ఏదైనా సమస్య ఉంటే మనం పర్ఫెక్ట్ గా ఉంటే ఆ సమస్యలు ఖచ్చితంగా తీరిపోతాయి. ఎంతసేపు పక్కన వాళ్ళ మీద పడి ఏడుస్తూ ఉంటే ఆ సమస్యలు ఎప్పటికీ తీరవు అనమాట. సో బీ థ్యాంక్ఫుల్ టు గాడ్, బీ ఫెయిత్ఫుల్, బీ ఫెయిర్. సో నేనైతే అది చెప్తాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి షేర్ చేయండి. అండ్ నా ఛానల్లో కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.